యుఎస్ ఓపెన్ లో అమెరికా టీనేజర్ కోకో గౌఫ్ సంచలన విజయం సాధించింది. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. రెండో సీడ్ బెలారస్ బ్యూటీ సబలింక మీద ఆధిపత్యం చెలాయించింది. ఆసక్తి రేపిన ఫైనల్లో అమెరికా టీనేజర్ ఆరంభంలో తడపడింది. తొలి సెట్లో ప్రభావం చూపించలేకపోయింది. సబలింక జోరు ముందు నిలవలేకపోయింది. తొలి సెట్ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత మాత్రం కోకో గౌఫ్ పుంజుకుంది. మెల్లమెల్లగా గేర్లు మార్చింది. రెండో సెట్లో అద్భుతంగా రాణించింది. మ్యాచ్ ను 1-1 ఆసక్తికరంగా మార్చేసింది. కీలకమైన మూడో సెట్లోనూ కోకో గౌఫ్ కు తిరుగు లేకుండా పోయింది. పదునైన ఏస్లతో విరుచుకుపడింది. సబలింక చేసిన తప్పులను అడ్వాంటేజ్ గా మలుచుకుంది. చివరకు 2-6, 6-3, 6-2 తేడాతో విజేతగా నిలిచింది. 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో ఓవరాల్ గా కోకో గౌఫ్ మెస్మరైజ్ చేసింది. ఈ మ్యాచ్ లో సబలింక 46 అనవసర తప్పిదాలు చేసింది. సబలింకపై విజయంలో కోకో గౌఫ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సెరీనా తర్వాత యుఎస్ ఓపెన్ లో విజేతగా నిలిచిన పిన్న వయస్కురాలిగా నిలిచింది. 19 ఏళ్ల వయసులోనే కోకో గౌఫ్ చెలరేగి ఆడిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. యుఎస్ ఓపెన్ విజయంతో అమెరికా టీనేజర్ 18 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. కోకో గౌఫ్ తొలిసారి యుఎస్ ఓపెన్ గెలిచింది. యంగ్స్టర్ కెరియర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. కెరియర్ లో 2వ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ కు చేరింది. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ లో టైటిల్ పోర్లో విఫలమైంది. రన్నర్అప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత ఆటను మెరుగుపరుచుకుంది. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ లో 4వ రౌండ్ వరకు వెళ్లింది. ఫ్రెంచ్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ కు పరిమితమైంది. వింబుల్డన్ లో తొలి రౌండ్ లోనే ఇంటి దారి పట్టింది. యుఎస్ ఓపెన్ లో మాత్రం గ్రాండ్ స్లామ్ డ్రీమ్ ను నెరవేర్చుకుంది. 2018 నుంచి గ్రాండ్ స్లామ్ టోర్నీలో కోకో గౌఫ్ ఆడుతోంది. టీనేజర్ కు చాలా ఫ్యూచర్ ఉందని మాజీలు కితాబిస్తున్నారు. ప్రస్తుతం కోకో గౌఫ్ 6వ ర్యాంక్ లో ఉంది. గతేడాది కెరియర్ బెస్ట్ టాప్ ర్యాంక్ ను అందుకుంది. 2022 ఆగస్టులో అగ్రస్థానం సాధించింది. గ్రాండ్ స్లామ్ టోర్నీలో డబుల్స్ విభాగంలో 2 సార్లు ఫైనల్స్ కు చేరింది. కానీ 2 సార్లు కోకో గౌఫ్ రన్నర్అప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది.